మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఐఆర్ ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్లు ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్. ముందుగా ఇన్ఫ్రారెడ్ అంటే ఏంటో చూద్దాం. కాంతి తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. ఈ తరంగాల మధ్య ఉన్నటువంటి దూరాన్నే వేవ్ లెంగ్త్ అంటారు. దీన్ని నానోమీటర్స్లో కొలుస్తారు. మనకి కంటికి కనిపించేటటువంటి కాంతి 380 నుంచి 740 నానోమీటర్లుగా ఉంటుంది. 380 కన్నా తక్కువ లేదా వైలెట్ కన్నా తక్కువ వేవ్ లెంగ్త్ ఉన్నటువంటి కాంతిని అల్ట్రా వైలెట్ అంటారు. అదే 740 కన్నా లేదా రెడ్ కన్నా ఎక్కువ వేవ్ లెంగ్త్ ఉన్నటువంటి కాంతిని ఇన్ఫ్రారెడ్ అంటారు. ఈ అల్ట్రా వైలెట్ మరియు ఇన్ఫ్రారెడ్ కాంతిని మన కన్ను గుర్తించలేదు. ఐఆర్ ట్రాన్స్మిటర్ ఇది చూడటానికి ఎల్ఈడి లాగే ఉంటుంది మరియు ఎల్ఈడి లాగే పనిచేస్తుంది. కానీ దీని నుంచి ఇన్ఫ్రారెడ్ వేవ్స్ మాత్రమే జనరేట్ అవుతాయి. ఐఆర్ రిసీవర్ ఇది కూడా చూడటానికి ఎల్ఈడి లాగే ఉంటుంది కానీ ఇది కాంతిని తీసుకుంటుంది. దీనిపై ఉన్నటువంటి ఈ రంగు కారణంగా ఇది ఇన్ఫ్రారెడ్ వేవ్స్ మాత్రమే తీసుకుంటుంది. సాధారణంగా దీని యొక్క రెసిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే దీనిపై ఇన్ఫ్రారెడ్ వేవ్స్ పడినప్పుడు దీని యొక్క రెసిస్టెన్స్ తగ్గి ఇది ఒక కండక్టర్గా పనిచేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ సర్క్యూట్లో చూపించిన విధంగా రెండు ఎల్ఈడీలని ఒక ట్రాన్సిస్టర్ని ఒక ఐఆర్ రిసీవర్ మరియు బ్యాటరీని కలపబోతున్నాను. ఇప్పుడు చూసినట్టయితే ఈ సర్క్యూట్లో విద్యుత్ ప్రవాహం ఏర్పడడం లేదు. ఎందుకంటే ఈ ఐఆర్ రిసీవర్కి చాలా ఎక్కువ రెసిస్టెన్స్ ఉంది. ఒక చిన్న బ్యాటరీని తీసుకొని ఐఆర్ ట్రాన్స్మిటర్ని కలిపాను. ఈ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ రిసీవర్ మీద పడినప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్ తగ్గి సర్క్యూట్లో విద్యుత్ ప్రవాహం ఏర్పడి ఎల్ఈడీలు వెలుగుతున్నాయి. ఇన్ఫ్రారెడ్ వేవ్స్ రిసీవర్పై పడినప్పుడు ఎల్ఈడీలు ఆఫ్ అవుతున్నాయి. ఈ ఐఆర్ ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్ని తక్కువ దూరంలో పనిచేసేటువంటి రిమోట్లు మరియు సెన్సార్లలో ఉపయోగిస్తారు. ఉదాహరణకి టీవీ తీసుకుందాం. టీవీ రిమోట్లో ఐఆర్ ట్రాన్స్మిటర్ ఉంటుంది. నా దగ్గర ఉన్నటువంటి ఈ టీవీ రిమోట్ నుంచి వచ్చేటటువంటి ఇన్ఫ్రారెడ్ వేవ్స్ని మన సర్క్యూట్లోని ట్రాన్స్మిటర్ మీద పడేలా చేస్తాను. రిమోట్లోని బటన్లు నొక్కినప్పుడు మన సర్క్యూట్లోని ఎల్ఈడీలు వెలుగుతున్నాయి. అంటే ఈ రిమోట్ నుంచి ఇన్ఫ్రారెడ్ వేవ్స్ వస్తున్నాయి. నా దగ్గర ఇంకో రిమోట్ ఉంది. రిమోట్ నొక్కుతున్నప్పుడు సర్క్యూట్లోని ఎల్ఈడి వెలుగుతుంది. రిమోట్లో ఐఆర్ ట్రాన్స్మిటర్ ఉంటుంది మరియు టీవీలో ఐఆర్ రిసీవర్ ఉంటుంది. ఈ రిమోట్లోని ఒక్కొక్క బటన్ నొక్కేటప్పుడు ఒక్కొక్క విధంగా సిగ్నల్ జనరేట్ అయ్యేలాగా ఇందులో ప్రోగ్రామ్ చేసి ఉంటుంది. అదేవిధంగా రిసీవర్ సైడు సిగ్నల్ రిసీవ్ అయిన తర్వాత వాటిని ఫిల్టర్ చేసి ఒక్కొక్క విధమైన సిగ్నల్కి ఒక్కొక్క విధమైన ఆపరేషన్ జరిగేలాగా ప్రోగ్రామ్ చేసి ఉంటుంది. ఈ విధంగా రిమోట్లు పనిచేస్తాయి. ఇవండి ఐఆర్ ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్ల గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియపరచండి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.